పరమపురుషుడి చరణ కమలములను ఆశ్రయించుకుని ఉంటారో వాళ్ళు వెంటనే భౌతికమైన మాయాబంధనాల నుండి తప్పించుకుంటారు అని కృష్ణుడు భగవద్గీతలో బోధించాడు. ప్రపంచంలో 190 మంది భగవంతుణ్ణి నమ్ముతారు. కనీసము మనకు తెలియని ఏదో ఒక శక్తి ఉంది అనే విషయాన్ని ఎవరూ కాదనలేరు. తెలియని శక్తి అని ఎప్పుడైతే అంటారో వెంటనే ఆ శక్తి యొక్క రూపం కానీ గుణం కానీ కార్యకలాపాలు కానీ ఏవి మనకు తెలియవు అని అర్థం. మాయావాదుల సిద్ధాంతం ప్రకారం పూర్ణుడైన భగవంతునిలోని అంశలు కావటం వలన జీవులు కూడా పూర్ణులే. కానీ భగవంతుని నుండి పక్కకు రావటం వలన ఇప్పుడు అంశలుగా ఉన్నారు. కంప్లీట్ హోల్ అంటే పూర్ణం. అది ఒక పండు కావచ్చు, ఒక పదార్థం కావచ్చు, ఒక పేపర్ కావచ్చు. చిన్న చిన్న ముక్కలుగా తీసేస్తే మొత్తంగా ఉన్నది ఇక మిగలదు. అదే ఆకాశంలో సూర్యుడో చంద్రుడో ఉంటాడు. కింద ఎన్ని పదులు వందలు వేల సంఖ్యలో పాత్రల్లో నీళ్లు పోసి పెడితే ప్రతి పాత్రలోనూ సూర్యుడు లేదా చంద్రుడి ప్రతిబింబము కనిపిస్తుంది. ఎన్ని ప్రతిబింబాలు ఉన్నప్పటికీ ఒక్కడైన చంద్రుడు తన స్థానంలో అలాగే ఉన్నాడు. అతడు ముక్కలు ముక్కలుగా మారి అన్ని పాత్రల్లో కనిపించడం లేదు. అదేవిధంగా భగవంతుడు కూడా ఓం పూర్ణమిదం పూర్ణముదశ్చ. సమస్త సృష్టి చరాచర జీవజాలము అతని నుండి వచ్చినవి అయినప్పటికీ అతడు పూర్ణుడు, అచ్యుతుడు. అతని స్థానం నుండి ఎప్పటికీ జారిపోడు. అంత గొప్ప భగవంతుడిని మనం ఎలా పట్టుకోవాలి? ఆయనను అధోక్షజుడు అంటున్నారు. ఈ కళ్ళతో ఆ రూపాన్ని చూడలేము, ఈ చెవులతో ఆ మాటలు వినలేము, ఈ చేతులతో ఆ రూపాన్ని తాకలేము. అసంపూర్ణమైన ఈ ఇంద్రియాలకు ఆయన దొరకడు. నాయమ్మ ఆత్మ న ప్రవచనేన లభ్య. గొప్ప ఉపన్యాసాలు ఇవ్వగల వక్తలకు నేను దొరకను. నా బహునా శ్రుతేన న మేధయా. ఎంతో గొప్ప పండితులకు కానీ మేధావులకు కానీ ఎవరికీ దొరకను అంటున్నాడు. వేదైశ్చ దుర్లభం అదుర్లభం ఆత్మభక్తవు. వేద పండితులకు, జ్ఞానులకు, యోగులకు ఎవరికీ దొరకడట, భక్తులకు మాత్రం సులభంగా దొరికిపోతానయ్యా అని అంటున్నాడు. ఆయన ఎక్కడో ఉన్నాడు కదా, అంత తేలిగ్గా ఎలా దొరికిపోతాడు? ఒకసారి నారదమునికి స్వయంగా చెప్పాడట నారాయణుడు, ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. నేను వైకుంఠంలోనూ లేను, యోగుల హృదయాలలోనూ లేను. ఎక్కడైతే నా భక్తులు తమ గానంతో నన్ను కీర్తిస్తూ ఉంటారో అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటాను అని. భక్తి మార్గాలు 9 ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం. ఇలా వీటిలో అన్ని విధానాలను అనుసరించిన వారు కూడా ఉన్నారు అంబరీష చక్రవర్తిలాగా. లేదా ఒక్కో విధానాన్ని పాటించి కూడా భక్తి మార్గంలో భగవంతుణ్ణి పొందిన వాళ్ళు ఉన్నారు. భాగవతాన్ని చెప్పటం ద్వారా సుఖదేవ గోస్వామి, వినటం ద్వారా పరిషిన్ మహారాజు, నిత్యం స్మరణం చేయటం ద్వారా ప్రహ్లాదుడు, ఇలా ఎందరో భక్తులు. ఏ యథామాం ప్రపద్యంతే తాం స్తతైవ భజామ్యహం. ఎవరు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా కృష్ణుడు రెస్పాండ్ అవుతాడు. అతడితో ఏ విధమైన బాంధవ్యం కావాలో దాన్ని మనం పెంచుకోవచ్చు. సేవకుడు, స్నేహితుడు, కొడుకు, తండ్రి, ప్రేమికుడు, భర్త, ఏదైనా సరే ప్రేమతోనే కాదు ద్వేషంతో అయినా కృష్ణుడితో సంబంధం పెట్టుకుంటే అతని చేతిలో మరణించినప్పటికీ ముక్తిని పొందుతారు. అన్నిటిలోనూ అతడు పరిపూర్ణుడు, అఖిల రసామృత సింధు. మనం కృష్ణుడిలోని అంశలం కావటం వలన ఎల్లప్పుడూ అతడితో ఉండటం అనేది మన సహజమైన స్థితి. ఏదో ఒక సంబంధంతో కృష్ణుడికి దగ్గరగా ఉండటానికి ప్రయత్నించాలి.
కానీ మనం అతడితో సంబంధాన్ని తెంచేసుకున్నాము. అలా వదిలేసి వచ్చి మాయగుడిలో పడ్డ కృష్ణుడు మాత్రము మనల్ని వదలలేదు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. అతడు మన హృదయంలోనే ఉన్నాడు. బ్రహ్మ మొదలుకొని మలంలో ఉన్న పురుగు వరకు అందరి హృదయాల్లోనూ ఉన్నాడు. ఎందుకని? మనకు తన అసోసియేషన్ని ఇవ్వటానికి. మరి మనమేం చేస్తున్నాము? తిరుగుబాటు చేస్తున్నాం. స్వతంత్రంగా ఉండాలి అనుకుంటున్నాము. కృష్ణుడు కాదని లేదు, కానీ మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండటం అసాధ్యం. ఈ విషయాన్ని కృష్ణుడు ఎంత బుజ్జగించి చెప్పినా, మాయ ఎన్ని మొట్టికాయలు వేసి చెప్పినా మనకు బుద్ధి రాదు. అంత మట్టి గుర్రలు మనవి. త్వమాద్య పురుష సాక్షాత్ ఈశ్వర ప్రకృతేవర మాయాం విదస్య చిచ్చక్య కైవల్యే స్థిత ఆత్మని. ఇక్కడ అర్జునుడు ఏమంటున్నాడు? ఆది పురుషుడు అయిన నీవు భౌతిక శక్తికి అతీతుడివి. భగవంతుడిని మనము నారాయణు పర అవ్యక్త అని అంటాం. పర అంటే భౌతికమైన ఈ ప్రపంచానికి సంబంధించిన వాడు కాదు. భగవంతుని కృప మనపైన ఏ కాస్తైనా ఉంటేనే మనం భగవంతుడి గురించి తెలుసుకోగలుగుతాము. మనం ఎవరి గురించిన వివరాలైనా కావాలి అంటే నేరుగా ఆ వ్యక్తి తనని గురించి చెప్పాలి, లేదా అతని గురించి బాగా తెలిసిన వాడు చెప్పాలి. కృష్ణుడు భగవద్గీతలో తనని గురించి, తన స్థితి, మహాత్మ్యము అన్నీ విశదంగా చెప్పాడు. వ్యాస మహర్షి భాగవతంలో ఇంకా విపులంగా అతని ఊరు, పేరు, అడ్రస్సు, అతడెవరు, అతనితో మన సంబంధం ఏమిటి అన్నీ వివరించారు. కృష్ణుడిని గురించి లేదా భక్తిని గురించి ఎవరు పడితే వాడు చెప్పింది వినకూడదు. ఇప్పుడు టీవీలో మహాభారతం సీరియల్ వస్తుంది. ఎంత గొప్పగా ఎంతో ఖర్చు పెట్టి తీశారు, కానీ వాళ్ళు తీస్తున్న దానికి ఆధారంగా ఏ భారతాన్ని తీసుకున్నారో కానీ లేనిపోనివన్నీ చూపిస్తున్నారు. ఒక కథను మనం ఇష్టం వచ్చినట్లు కాస్త కల్పించి, కాస్త కుదించి చెప్పొచ్చు, కానీ చరిత్రను మార్చి చెప్పడానికి లేదు. చరిత్ర అంటేనే జరిగిన సంఘటనల కూర్పు. మనకు తోచిన క్యారెక్టర్ను ఊహించుకుని దానికి ఒక పేరు పెట్టుకోవటం అనేది చరిత్రలో జరగదు. ఇవన్నీ తెలుసుకుని ధర్మాన్ని ఆచరించి చూపిన వారిని మనం అనుకరించాలి. అంటే మన అనుకరణ అనేది ఇమిటేషన్ అవుతుంది, అనుసరణ అనేది ఫాలోయింగ్. సో అటువంటి వారిని మనము అనుసరించాలి. మనకు 12 మంది మహాజనులు ఉన్నారు. స్వయంభూ, నారద, శంభు, కుమార, కపిలో, మనుహు, ప్రహ్లాదో, జనకో, భీష్మ, బలిర్వయ్యాసకి, వయం. వీటిలో బ్రహ్మచారులున్నారు, గృహస్థులున్నారు, సన్యాసులున్నారు, కానీ అందరూ కృష్ణుని ప్రతినిధులుగా పనిచేసి మహాజనులయ్యారు. మనం వారి అడుగుజాడలను అనుసరించాలి. అర్జునుడు కూడా మహాజనుడే. అందుకే కృష్ణుడు భక్తోసి ప్రియోసి మే సఖా చేతి అని నొక్కి చెప్పాడు. హరే కృష్ణ.